బాబురాయుడిని అరెస్ట్ చేసిన చల్లారని సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సైకోయిజాన్ని సంతృప్తి పరచడానికి పవన్ కళ్యాణ్ని నారా లోకేష్ ని అరెస్ట్ చేయడానికి సిద్ధమైపోయారా? హైదరాబాద్ నుంచి విజయవాడకి నారా చంద్రబాబు నాయుడు గారికి సంఘీ భావం ప్రకటించడానికి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేశారా? ఇంతకీ పవన్ కళ్యాణ్ని ఎందుకు అరెస్ట్ చేయాలనుకుంటున్నారు? ఏంటనేది ఈ వీడియోలో మీకు వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో నలుగురితో చేయించండి. ఇక విషయానికి వస్తే ఈరోజు ఉదయం తెల్లవారుజామున చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి పోలీసు వ్యవస్థ కొన్ని వందల కిలోమీటర్లు ఆయన్ని రోడ్డు మార్గంలో తీసుకొస్తున్నారు. అయితే ఆయనకి సంఘీ భావం ప్రకటించి ఈ అక్రమ అరెస్టుని ఖండించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయనకి మద్దతు తెలపడం కోసం విమానంలో హైదరాబాద్ నుంచి గన్నవరం రావడం జరిగింది. ఇదే టైంలో నారా లోకేష్ గారు కూడా తన తండ్రిని చూసేందుకు నన్ను పంపించండి అంటే పోలీసులు ఏ రకంగా మాట్లాడారో చూశాం. మీరు రెస్ట్ తీసుకోండి, మీరు ఎక్కడే ఉండండి, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది అని. అంటే తండ్రిని అరెస్ట్ చేస్తే కుమారుడు చూడకూడదని చెప్పి ఏ చట్టం ఉంది? కుమారుడిని కూడా అదుపులోకి తీసుకోవాలని ఏ చట్టం చెప్తా ఉంది? అయితే ఇక్కడితో ఆగినటువంటి వీళ్ళు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ని విజయవాడ విమానాశ్రయంలో అరెస్ట్ చేయాలి, లోకేష్ను కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పోకుండా అరెస్ట్ చేయాలి. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యి తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా సంపాదించినందుకు 11 ఛార్జ్షీట్లు ఉన్నాయి ఇతని మీద. సిబిఐ ఈడీలో 32 కేసులు ఉన్నాయి. వీటన్నిటిలో 16 నెలలు ఆల్రెడీ జైల్లో గడిపి ఇప్పుడు బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి, భారతదేశంలో బెయిల్ మీద బయట ఉన్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి. ఇవాళ బెయిల్ రద్దు అయితే రేపొద్దున జైల్లో ఉంటాడు అతను, మనకు కొత్త ముఖ్యమంత్రి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సరే ఇప్పుడు అది కాదు సబ్జెక్టు. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లోకి వెళ్తుంటే, ప్రజా సమస్యలు ప్రశ్నిస్తుంటే తట్టుకోలేనటువంటి మీరు ఈ రకంగా ఇబ్బందులు పెట్టడం కరెక్ట్ కాదు, ఈ అక్రమ అరెస్టును నేను ఖండిస్తున్నానని చెప్పి ఆయన స్వయంగా విజయవాడకు వచ్చి చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావం ప్రకటించాలని వస్తుంటే ఆయన్ని విమానాశ్రయంలోనే అరెస్ట్ చేయడానికి పోలీసుల్ని రంగంలోకి దించినట్టుగా సమాచారం. ఎందుకంటే ఆయన్ని కూడా ఆరోపణలు ఈ ఆరోపణలు చేసి అరెస్ట్ చేయడం కాకుండా మీరు వస్తే చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు వస్తే అంతే, పోలీస్ స్టేషన్కి వచ్చినా లేదా చంద్రబాబు నాయుడు గారిని కోర్టులో హాజరుపరిచినప్పుడు కోర్టుకు వచ్చినా శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది, కాబట్టి మిమ్మల్ని అదుపులోకి తీసుకుంటున్నామని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని అదుపులోకి తీసుకోవడానికి కూడా ఏపీ పోలీసు వ్యవస్థ సిద్ధమైందనేటటువంటి వార్తలు వస్తున్నాయి. మరోవైపు నారా లోకేష్ గారిని కూడా చంద్రబాబు నాయుడు గారిని కలవనీయకుండా అడ్డుకోవడానికి, అంటే తండ్రిని కొడుకు కలవకుండా చేయడం కోసం చేసేటువంటి కుటిలమైనటువంటి ప్రయత్నాలకు సిద్ధమైపోయి అతన్ని కూడా శాంతి భద్రతల కారణాలతో అరెస్టు చేయడానికి పోలీసు వ్యవస్థ సిద్ధమైందని వార్తలు వస్తా ఉన్నాయి. నేను ఒక్కటే చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు జైల్లో ఉన్నారు కాబట్టి రాష్ట్రంలో మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళందరూ జైల్లో ఉండాలి, ఒక్కరోజన్నా జైలు జీవితం గడపాలి, మీరంటే ప్రజానందం దోచుకొని జైల్లో ఉన్నారండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లోకి వెళ్ళి నీ అవినీతిని ఎండగడతా ఉన్నాడు, లోకేష్ గారు యోగాలం పేరిట 200 రోజులుగా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళకి భరోసానిస్తా ఉన్నాడు, మరోవైపు పవన్ కళ్యాణ్ గారు వారాహి పేరిట యాత్రలు చేస్తూ నీ తప్పుడు పనుల్ని నీ తప్పుడు పరిపాలనని నిలదీస్తూ ఉన్నాడు, మాలాంటి వాళ్ళం నీ తప్పుల్ని ప్రశ్నిస్తున్నామని ఆల్రెడీ అరెస్టులు చేశావు, చిత్రహింసలకు గురి చేశావు, కేసులు ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకున్నావు, ఇవేవి చట్టం ముందు నిలవవు కోర్టు ముందు నిలవని తెలిసినప్పటికీ కేవలం అరెస్టు చేయడం కోసం, నీ మానసిక సంతృప్తి కోసం, నీ సైకోయిజాన్ని చల్లార్చుకోవడం కోసం చేసేటువంటి ఈ యొక్క దుర్మార్గమైనటువంటి పనులు వ్యవస్థని నిర్వీర్యం చేయడం అవుతుంది. దయచేసి పోలీసు వారికి నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు ప్రజలు కట్టేటువంటి పన్నుల నుంచి జీతాలు తీసుకుంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీల నుంచి కాదు, భారతీయ సిమెంట్ నుంచి కాదు, సాక్షి పేపర్ నుంచి కాదు, సాక్షి టీవీ నుంచి కాదు, లేదంటే వాళ్ళ పవర్ ప్రాజెక్ట్ నుంచి కాదనేది మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలకు బాధ్యతాయుతంగా ఉండండి తప్ప ఈ రకంగా చట్ట వ్యతిరేక, ప్రజా వ్యతిరేక, న్యాయ వ్యతిరేకమైనటువంటి పనులు జగన్మోహన్ రెడ్డి చేస్తుంటే అతనికి సహకరిస్తే రాబోయే రోజుల్లో మీరు ఖచ్చితంగా చట్టం ముందు దోషులుగా నిలబడాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు చేసేటువంటి తప్పుడు పనులకి, తప్పుడు కేసులకి, తప్పుడు విధానాలకి, తప్పుడు వ్యక్తులతో అండగా నిలబడినందుకు ఖచ్చితంగా మీరు మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందనేది గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి అబ్బా సాయిరాం లండన్ నుంచి వీడియోలు చూసుకుంటూ, వీడియో కాల్స్ చూసుకుంటూ, ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారిని చిత్రహింసలు పెట్టడం చూశాడు అతను వీడియో కాల్లో, చివరికి నాలాంటి వ్యక్తిని కూడా చిత్రహింసలకు గురి చేస్తుంటే వీడియోలు తీసుకున్నటువంటి దౌర్భాగ్యం ఈ పోలీస్ వ్యవస్థది, చూసినటువంటి దౌర్భాగ్యం ఆ జగన్మోహన్ రెడ్డి గారిది. కాబట్టి ఇవాళ అక్కడ కూర్చొని టీవీ ఛానల్స్ చూసుకుంటాడు, సాక్షి పేపర్ చూసుకొని ఆనందపడతాడు, సాక్షి టీవీ చూసుకొని అప్పబ్బా అరెస్ట్ చేసినారు అని. నిన్ను అరెస్ట్ చేసింది ప్రజాధనం దోచుకున్నందుకైతే, యువతర వాళ్ళని అరెస్ట్ చేస్తుంది ప్రజల కోసం పోరాడుతున్నందుకు అనేది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందనేది జగన్మోహన్ రెడ్డి గారికి నేను నొక్కి ఒక్కనిస్తూ
ఈ కేసుతో ఏమీ పీకలేరు, ఏమీ ఓడదు, చట్టం గెలుస్తుంది, న్యాయం నిలుస్తుంది, ధర్మం మరోసారి పరిడ వెళ్తుందని తెలియజేస్తూ మీరు ఎంతమందిని అరెస్టులు చేసినా సరే ఈ పోరాటం తప్పదు, నీ ఓటమి నుంచి ఎవరు కాపాడలేరు జగన్మోహన్ రెడ్డి.